అందరికీ నమస్కారం అండి. కౌసల్య కృష్ణమూర్తి. ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసరు కెఎస్ రామారావు గారు. అంత పెద్ద ప్రొడ్యూసర్ నుంచి నాకు కాల్ వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నా మైండ్లో వేరే ఏదో రన్ అవుతుంది. ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఈయన సినిమా ఆఫర్ ఇవ్వడానికి పిలుచుంటారా నన్ను. నేను క్లబ్లో యాక్చువల్గా వేరే ఫ్రెండ్స్ కోసం అని హాల్ బుక్ చేశాను. ఆ హాల్ ఏమన్నా అప్లికేషన్ కావాల్సి వచ్చిందా? ఆ రోజు మాకు కావాలి హాలు, అది ఓమని అడుగుతారా? ఎందుకోసం చేశారు రామారావు అంటే, ఇలాగ నేను సినిమా తీసుకున్నానండి కణ అని, అది మీరు చేయాలి తెలుగులో అంటే, సార్ నేను ఆ సినిమా చూశాను సార్ ఆల్రెడీ, యాక్చువల్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్టు, నేను రేపు వచ్చి కలుస్తానండి. వెళ్ళి ఆఫీస్లో కలిశాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేమిద్దరం ఆ సినిమాని అమితంగా ప్రేమించి చేసాం. అంటే ఒరిజినల్ క్రియేటర్ ఆ టీం కానీ అరుణరాజా కామరాజ్ గారు ఆ సబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఎంత ప్యాషన్ తోటైతే దాని అవుట్పుట్ తీసుకొచ్చారో, శివకార్తికేయన్ గారు ఫస్ట్ ప్రొడక్షన్ అండి ఆయన ప్రొడ్యూసర్గా, అంటే ఫస్ట్ కమర్ అలా అంత మంచి స్క్రిప్ట్ అన్ని డీటెయిల్స్ తోటి అన్ని డైమెన్షన్స్ తోటి ఒక స్క్రిప్ట్ తయారు చేయటం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఎంత తపన పడ్డాడో ఆ స్క్రిప్ట్ కోసం, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశాడో నాకైతే తెలీదు, బట్ అన్ని లేయర్సు అన్ని మైన్యూట్ డీటెయిల్స్ ఆ స్క్రిప్ట్లో ఉన్నాయి. అంత మంచి పెద్ద హిట్ సాధించారు. సో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనుకుంటున్నాం. మన అరుణరాజా కామరాజ్ గారు, దిబునైనన్ థామస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఫస్ట్ టైం ఆయన కూడా మ్యూజిక్, అంటే 100 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టరు ఎంత పర్ఫెక్షన్తో మ్యూజిక్ ఇస్తారో అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ సాంగ్స్ కానివ్వండి ఆర్ఆర్ కానీ. మేము ఈ సినిమా చూసిన తర్వాత వేరే ఏం ఆలోచించలేదు మేము. సో స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్, సో మ్యూజిక్ బాగుంది, స్క్రిప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మ్యూజిక్ అది. సో దాన్ని మేము ఏం మార్చకూడదు, ఆ ఫీల్ పోకూడదు అనుకున్నాం. అలాగే ఫస్ట్ థింగ్ ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ సార్, అది ఫస్టే ఫిక్స్ అయ్యి డేట్లు కూడా తీసుకుని ఆ తర్వాతే నన్ను పిలిచి, ఐశ్వర్య డేట్లు ఇప్పుడు ఉన్నాయి సార్ షూటింగ్కి వెళ్ళ, 3 వీక్స్ ఉందండి టైం షూటింగ్కి వెళ్ళడానికి. ఆయన ప్లానింగు ఆయన ఎగ్జిక్యూషను ఎంత, నేను షాక్ అయ్యానా సార్, ప్రీ ప్రొడక్షన్ను 3 వీక్స్లో కంప్లీట్ చేసి ఎలా షూటింగ్ చేయగలం సార్? సాంగ్స్ రికార్డ్ చేయాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, లొకేషన్స్ స్కౌటింగ్ చేయాలి, కాస్ట్యూమ్స్ చూడాలి సార్, అన్నీ అయిపోతాయి, మీరు కూల్గా మీ పని మీరు చేసుకోండి అని చెప్పి ఒక రూమ్ తీసి ఇచ్చారు. రూమ్లో వర్క్ చేస్తున్నాం, నాకు టెన్షన్, 3 వీక్స్లో ఎలాగ షూటింగ్కి వెళ్ళాలి, నేను ఇంతవరకు ఎప్పుడు అంత ఫాస్ట్గా షూటింగ్కి వెళ్ళలేదు. సో ఎలాగూ అమ్మాయి ఒరిజినల్ పెర్ఫార్మరు ఐశ్వర్య రాజేష్ తను బాగా చేసింది, తనే చేస్తుంది, ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అన్నప్పుడు డిస్కషన్ వస్తే, ఆయన సత్యరాజ్ గారు చాలా బాగా చేశారు. సత్యరాజ్ గారు మరి తెలుగులోకి వచ్చేటప్పుడు సత్యరాజ్ గారు పెడితే సేమ్ తమిళ సినిమాలాగే ఉంటుంది, అట్లా మనకి ఇంకెవరున్నారు అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారండి అని. నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగు ఆయన చాలా ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు, కామెడీ ఈక్వల్గా పెర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్ట్ ఏదైనా, సార్ ఇది చాలా సీరియస్ క్యారెక్టరు, కామెడీ టింజ్ అన్నగారికి ఉన్న ఫ్లేవరు ఏమన్నా కొంచెం ఇదవుతుందా అని ఒక డౌట్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేశాను. చేస్తే, లే సార్ ఆయన ఏదైనా చేయగలుగుతాడు, క్యారెక్టర్ వర్కౌట్ అవుతుందని నా ఫీలింగు అని అంటే, నాకు తెలుసు ఆయన్ని ఆ నలుగురు చూసాము ఇట్లాంటి ఎన్నో సినిమాలు, నేను ఎర్రమందారం నేను వర్క్ చేశాను కో డైరెక్టర్గా, ఆయన సీరియస్ ఎంత నవ్విస్తాడో అంతకంటే ఎక్కువ ఏడిపించగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో మిగతా ఇన్హిబిషన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి ఇక ఆ రోజు నుంచి నేను ఆయన్ని మైండ్లో పెట్టుకుని స్క్రిప్ట్ రాసుకోవడం స్టార్ట్ చేశాం. డైలాగ్స్ కానివ్వండి ఇవి కానీ ఒక చిన్న టింజ్ జోవియల్గా ఉంటూనే ఆ క్యారెక్టరు డిగ్నిటీ పోకుండా చేసుకుంటూ వచ్చాం. సో ఇందాక అన్నగారు చెప్పారు స్టేజ్ మీద, ఫాదర్ చనిపోయినప్పుడు ఆయనకున్న క్రికెట్ మీద ఆయనకున్న ప్యాషన్ ఎలా ఉంటుందనేది, ఆ సీను రాయడం క్రియేట్ చేయడం అంత మామూలు విషయం కాదు. ఎవరైనా సరే నెగిటివ్గా, ఏంటి ఫాదర్ చనిపోతే ఇడేంటి క్రికెట్ చూడటం ఏంటి ఇంట్లోకి వెళ్ళి అని అనుకుంటాం, కానీ ప్రతి వాళ్ళకి 10 మందిలో ఒక రకంగా ఉంటాం,
మనకి లోపల లోపల ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటాం. మన ఇష్టానికి దానికి తగ్గట్టుగా నడుచుకుంటాం, 10 మంది కోసం వేరే విధంగా నడుచుకుంటాం. అలాంటి సీన్ అది. అది ఆయన చేసిన పెర్ఫార్మెన్సు మీరు చెప్పక్కర్ల. ఆయన చేసి చూపించారు స్టేజ్ మీద, మీరంతా చూశారు. ఇక ఐశ్వర్య రాజేష్ ఇక అమ్మాయి ఏంటంటే నల్లేరు మీద నడక. అమ్మాయి యాక్ట్ చేస్తుందా? యాక్ట్ చేయదు. అలాగా స్క్రీన్ ముందు నిలబడితే మన ఇంతకుముందు క్రాంతి మాధవ్ చెప్పాడు కదా మా కొలీగ్, అంతే అమ్మాయి కిల్లర్ లుక్స్ అంతే. అలా నిలబడితే ఎక్స్ప్రెషన్ అలా వచ్చేస్తుంది, కన్నీళ్ళు పిలిస్తే పలుకుతాయి అమ్మాయికి. నాకు విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్ షార్ట్ రెడీగా ఉంటుంది, వాటర్ బాటిల్ అడుగుతుంది, తీసుకొని కొంచెం సిప్ చేసేస్తుందండి. ఓకే రెడీ సార్ టేక్ అనగానే యాక్ట్ చేస్తుందండి. గ్లిజరిన్ ఏమి వాడదు, కళ్ళం నీళ్ళు అలా కారిపోతుంటే ఇదేంటి నాకు, ఇటు నుంచి నీళ్ళు తాగితే ఇటు నుంచి వస్తాయా? హా అంటే ఇమేజిన్ అండి, మనం యోగాలో కపాలభాతి అని ఒకటి చేస్తూ ఉంటాం మనం. జలనీతి సారీ, అది అది నాకు ఇట్లా తాగేసి ఇటు నుంచి కళ్ళముట్టు వచ్చేస్తున్నాయండి. అది ఎంత బాగా చేసిందండి ఆ అమ్మాయి. యాక్చువల్గా నాకు ఏడుపు వచ్చేసింది నిజంగా. ఆ షార్ట్ చూస్తూ ఉంటే నేను అక్కడ మానిటర్ ముందు కూర్చొని ఎన్నోసార్లు నా కళ్ళు తడిచిపోయాను. అలాగే అన్నగారు ఒక సీన్, వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేసిన సీన్ ఒకటి, బా బా సీన్ మొత్తం అదే, సీన్ మొత్తం అదే. అన్నగారు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక ఆర్టిస్టు ఒక డైరెక్టరు ఒక స్క్రిప్ట్ రైటరు ఒక స్క్రిప్ట్ రాసుకుంటే మొత్తం సీన్ ఆమెదండి, డైలాగులు మొత్తం ఆమె, 2 పేజీలు డైలాగులు 2 నిమిషాలు. ఆవిడ సోలో షార్టు చేసేస్తుంది. పిలిచాడు నన్ను, ఏంట్రా నాకేం లేదు ఈ సీన్లో అన్నాడు అన్నగారు. అన్నగారు అదేంటి అన్నగారు, ఆ నెగిటివ్గా ఉండే మదరు పాజిటివ్గా మారుతుంది కదా, ఈ ఎమోషన్ అది వర్కౌట్ అవ్వాలంటే అది కావాలి కదా ఈ సీను. సరే ఓకే నువ్వు తీసుకోరా, నువ్వు తీసుకో అన్నాడు. చేస్తున్నా సీను అంతా చేసేసి నాకు లోపల ఇది రన్ అవుతూ ఉంది, ఏంటిది ఒరిజినల్ సీను ఆయన చూడాల సినిమా పాపం, చూస్తే ఏమో తప్పుడు అప్పుడే చెప్పేసి ఉండేవాడేమో. చేసిన తర్వాత నా రియాక్షన్ అన్నగారు క్లోజ్ పెట్టాడు. ఆవిడ డైలాగ్ అయిపోగానే మొత్తం అందరు క్లాప్స్ కొట్టారండి. చూశాడు అలాగ ఒక్కసారి అలాగ అందరిని చూశాడు. ఓకే నా క్లోజ్ పెట్టరా అన్నాడు. క్లోజ్ పెట్టాను, ఏం లేదు అలా కూర్చున్నాడు ఏడ్ చేస్తున్నాడు, కారిపోతున్నాయి కళ్ళమ నీళ్ళు, గ్లిజరన్నా ఇంకేం లేదు. ఆ ఎక్స్ప్రెషన్కి నేను కట్ చెప్పడం మర్చిపోయా. మళ్ళీ క్లాప్స్ అందరూ మొత్తం యూనిట్ మొత్తం, అంటే వితౌట్ డైలాగు ఎక్స్ప్రెషన్తో ఏడ్చాడు ఏడ్పించాడు అందరి చేత చప్పట్లు కొట్టించాడు యూనిట్ మొత్తం అక్కడ ఉన్నాళ్ళు. అయిపోయి అన్నగారు థ్యాంక్స్ అన్నగారు గుడ్ నైట్ అని చెప్పి ఆయన్ని పంపించేశా. పంపించేసి ఎంఐ షార్ట్ పెట్టా, ఐశ్వర్య షార్ట్ పెడితే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి మదర్ని హక్ చేసుకోవాలి. ఇంక ఎంఐ జీవించేసింది. ఎక్కడ అందరికి అందరు కొట్టుకెళ్ళిపోతున్నారు సీను. ఆ అమ్మాయి క్లాప్స్ షార్ట్ అయిపోయింది, అలా వచ్చేసి హక్ చేసుకొని ఏడ్ చేస్తుంది, మొత్తం అందరు మర్చిపోయి మళ్ళీ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. అన్నగారు లేరు అప్పటికి, వెళ్ళిపోయారు అప్పటికి. అంటే ఒకళ్ళను మించి ఒకళ్ళు, ఒకళ్ళను మించిన ఒకళ్ళు, అంటే ఆర్టిస్టులు అంటే అంటే ఇంతకుముందు నేను ఎక్కడో చదివిందో విన్నదో ఒక డైరెక్టర్కి మనం క్యాస్టింగ్ పర్ఫెక్ట్ క్యాస్టింగ్ కనుక చేయగలిగితే ఆ సినిమాకి డైరెక్టర్ జాబ్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. అలాంటి ఆర్టిస్టులు నాకు ఇచ్చారు రామారావు మా ప్రొడ్యూసర్ గారు. క్రాంతి గారు చెప్పినట్టు ఒక మంచి కథ ఇవ్వటమే కాదు, ఆయన ఇప్పటికీ స్టిల్ 50 ఇయర్స్ తర్వాత కూడా ఆయన సినిమాలు ఎలా తీయగలుగుతున్నాడంటే ప్రజెంట్ జనరేషన్తో పాటు తన టేస్ట్ను మార్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ స్టిల్ క్రియేటివ్ కమర్షియల్. 50 ఇయర్స్ బ్యాక్ యూ ఇమాజిన్ క్రియేటివ్ కమర్షియల్ అనేది ఎవరు క్రియేట్ చేయగలరు, బ్యానరు అంటే వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అనో ఇట్లాంటి పేర్లు ఉన్న టైంలో 50 ఇయర్స్ బ్యాక్ క్రియేటివ్ కమర్షియల్స్ అని బ్యానర్ పెట్టి 47th ప్రొడక్షన్ ఇది. ఏ ప్రొడ్యూసరు అంటే ఉన్నారు రామానాయుడు గారు,
అట్లా ఆ టాప్ 10 ప్రొడ్యూసర్స్లో ఒక ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, ఇంత మంచి కథని ఇవ్వడం, ఇంత మంచి ఆర్టిస్టులను ఇవ్వడం, టెక్నీషియన్స్, నా టెక్నీషియన్స్ ఆండ్రూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్కడున్నారు రండి ప్లీజ్ రండి సార్. నాకు యాక్చువల్గా మహీధర్ గారని మా బ్రదర్ 4-5 సినిమాలు నాతో కలిసి పనిచేశాడు. సో ఆ తర్వాత నేను చాలా మిస్ అయ్యాను. నాకు మంచి కెమెరామెన్ నాతో పాటు ట్రావెల్ చేసే కెమెరామెన్ను లేరని. ఆ తర్వాత ఈ సినిమాకి ఆండ్రూ గారు చాలా మంచి కెమెరామెన్ను ఆయన్ని పెట్టుకోండి సార్ అంటే, సార్ నాకు ఆయన గురించి ఏం తెలియదు బట్ మంచి సినిమాలు చేశారు ఆయన, అంటే పర్సన్ను ఎలా నాతో మింగిల్ అవుతాడా లేదో తెలియదు. లేదండి మీ వర్క్ చాలా ఫాస్ట్గా చేసేయగలడు ఆయన, ఇంత వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సరే ఓకే నేను స్టార్ట్ చేస్తే మీ నంబరు అన్నగారికి తెలుసు, మధ్యాహ్నం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీరు అంటే ఎక్విప్మెంటు అవి స్టడీ క్యామ్లు ఇవన్నీ అడిగితే ప్రొడ్యూసర్కి బర్డెన్ అవుతుందని పాపం. అవన్నీ ఏం అడిగేవాడు కదండి, ఆ షోల్డర్ మీద కెమెరా పెట్టేసుకునేవాడు అండి, 2 అవర్స్ 3 అవర్స్ ఎన్ని టేకులన్నా తీయండి అలా పట్టుకుని మూవ్ అవుతూ అలా తీస్తూనే ఉండేవాడు. సార్ ఎందుకు సార్ ఎన్ని టేకులు ఇలా పట్టుకుని ఎందుకు? లేదు సార్ ఆ ఫీల్ ఉంటుంది డెఫినెట్గా బాగుంటుంది, ఇది ఇలాగే ఉండాలి చేద్దాం. క్లైమాక్స్ అయితే ఐశ్వర్య కొంచెం పెర్ఫార్మర్, బెస్ట్ పెర్ఫార్మర్, అమ్మాయికి అక్కడ పుట్టి తమిళంలో మెడ్రాస్లో పుట్టి వచ్చిన అమ్మాయి కాబట్టి కొంచెం తెలుగు పర్ఫెక్షన్ ఉండేది కాదు, నేను అది వచ్చే వరకు వదిలిపెట్టేవాడిని కాదు. అలాగా 2 అవర్స్ చెప్తూనే ఉంది డైలాగ్స్, తను టేకులు తీస్తూనే ఉన్నాడు సార్. తను పాపం ప్రతిసారి టేక్ అయిపోవడం, సారీ ఆండ్రూ గారు సారీ అమ్మ అదేం లేదు, పర్ఫెక్షన్ వచ్చే వరకు నువ్వు చెప్పు టేకులు తీద్దాం. అంటే ఇంత ఫాస్ట్గా వర్క్ చేసి పర్ఫెక్షన్తో మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హనుమాన్ చౌదరి రామ్మ, నా టెక్నీషియన్స్లో ఇంకో బెస్ట్ టెక్నీషియన్ను హనుమాన్ చౌదరి. నాకేంటంటే తను నా దగ్గర అసోసియేట్గా పనిచేశాడు ఇంతకుముందు సుడిగాడి సినిమాకి. సో తర్వాత తను రైటర్గా ట్రై చేస్తున్నాడు, డైరెక్షన్ సైడ్ ట్రై చేస్తున్నాడు. సార్ పిలిచి, సార్ ఈ అబ్బాయి బాగా రాశాడు సార్, కేజీఎఫ్ అనే సినిమాకి రాశాడు, ఇతను బాగా రాస్తాడు, ఇతను పెట్టుకుందామంటే సార్ చాలా మెచ్యూర్డ్ స్క్రిప్ట్ లాగుంది ఇది, అంత అవుట్పుట్ వస్తుందా, ఇంకెవరన్నా సీనియర్స్ ఉంటే బెటరా అని చెప్పని అంటే, లేదు సార్ అతను బాగా రాస్తున్నాడండి సార్, మీకు తెలిసినవాడే కదా మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడని. తెలుసు సార్ నాకు, అతను స్క్రిప్టులు చేసుకుంటున్నాడు, డైరెక్షన్ ట్రై చేస్తున్నాడు అంటే సరే ఓకే సార్ కన్విన్స్ చేశారు. తర్వాత కూర్చొని సరే ఓకే నేనే ఫోన్ చేసి హనుమాన్ రాయ్ కూర్చుందాం అని చెప్పని కూర్చున్నాము. కూర్చుని వచ్చి అంత ఫాస్ట్గా రాశాడు సార్, ఫాస్ట్గా రాశాడు, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. మీకు డైలాగ్స్ ఎవ్రీ డైలాగు హార్ట్ టచింగ్గా ఉన్నాయి, అన్నగారు ఇందాకే చెప్పారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, చాలా మంచి డైలాగ్స్ రాశాడు, అంటే మంచి ఫ్యూచర్ ఉంది డెఫినెట్గా. రైటర్గానే కాదు డెఫినెట్గా మంచి డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతాడు తను. అలాగే నా టెక్నీషియన్స్ ప్రొడక్షన్ సైడ్ మోహన్ గారు కానివ్వండి, అలాగే సుబ్బారావు కానీ, వీళ్ళందరూ కూడా నాకు అవుట్డోర్లో చాలా కోఆపరేట్ చేశారండి, ప్రత్యేకంగా సునీల్ గారు వీళ్ళంతా. సో ఇంత మంచి అవుట్పుట్ని 34 డేస్లో కంప్లీట్ చేసి తీసుకొచ్చాం, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని చెప్పి నమ్ముతున్నాను. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇంత మంచి అవుట్పుట్ రావడానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీజరే లక్షలాది మందికి నచ్చేసింది అండ్ సినిమా కోట్లాది